శ్రీ గురుభ్యో నమః ఓం శివాయ గురవే నమః భక్త మహాశయులకు భగవద్బంధువులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు విశేషంగా మీకు ఒక ధర్మ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది విషయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినం 13, 14, 15 తేదీల్లో కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు 14, 15, 16 ఈ తేదీల్లో జరుగుతూ ఉంటుంది అంటే దీనికి ప్రామాణికంగా ఏది తీసుకోవాలి అనేది ధర్మ సందేహం ఉంటుంది మకర సంక్రమణము ఏ రోజైతే జరిగిందో దాన్ని ఆ రోజుని సంక్రాంతి పర్వదినంగా తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం 15వ తేదీ ఉదయం 8:21 రవి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది కావున దాన్నే మకర సంక్రాంతిగా అంటే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి మకర సంక్రాంతి మహాపర్వదినంగా దాన్ని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి భోగి 14వ తేదీ 15వ తేదీ సంక్రాంతి 16వ తేదీ కనుమ ఈ పండుగలను ప్రామాణికంగా హిందూ ధర్మశాస్త్ర ప్రకారము పంచాంగాలన్నీ కూడా వీటిలన్నింటినీ ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దిశానిర్దేశం ప్రకారం 15వ తేదీ మాత్రమే మనం సంక్రాంతి పండుగను జరుపుకోవాలి ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో అంటే సామాజిక మాధ్యమాల్లో అన్నింటిలో కూడా అంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఒక అంటే కుమారుడు ఒక్కడే ఉన్నవాళ్ళు గాజులు వేసుకోవాలి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ధర్మ ప్రకారం ఎక్కడగా ఉండదండి ఇది లౌకిక అంటే సామాజికంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతీయ ఆచారాలను బట్టి చేసుకోవడమే కానీ దీంట్లో వాస్తవం అనేది లేదు కాబట్టి ఇటువంటి అపోహలన్నీ తీసుకొని ఇబ్బంది పడద్దు అనేది ఉంటుంది కాబట్టి ఇది గమనించగలరు